ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, నాయకులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, పార్టీ తరఫున పోటీ చేసిన దుర్గేష్ గారి దగ్గర నుంచి, రమేష్ శ్రీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ సదస్సుకి. 2014లో మార్చి 14 స్టార్ట్ చేసినప్పుడు పార్టీ, నువ్వేం చేయగలవు, పార్టీకి ఎలా ముందుకు తీసుకెళ్ళగలవు అని ఆ రోజు నన్ను ఎవరైనా అడిగితే, నా దగ్గర చేసుకుంటూ వెళ్తే అది డెవలప్ అవుద్ది కానీ ఈ రోజున కూర్చోబెట్టి ఎలా చేస్తామంటే ఎవరిని కన్విన్స్ చేయలేము, మాటలతో చేతులతోనే కన్విన్స్ చేయగలం. ఆ రోజున నాకు విజయవాడలో పార్టీ ఆఫీస్ కూడా లేదు. చిన్నపాటి ఒక సెంటు భూమి మనకి ఎవరైనా మనం పెట్టుకుందాం, మనం కూర్చోబెట్టి చిన్న ఒక అద్దెకి ఇవ్వడాలంటే అని కూడా మనకి పడనివ్వని పరిస్థితులు ఆ రోజున. ఆ రోజు నుంచి ఈరోజుకి, ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతుంది, ఇది మన సొంత ఆఫీసు, మన స్వశక్తితోటి, ఇది నా స్వార్థం, నా స్వశక్తి మీద కట్టిన ఆఫీసు. ఇది నన్ను 2014లో అడిగితే ఎలా ముందుకు తీసుకెళ్తామంటే అంచెలంచెలుగానే ముందుకు తీసుకెళ్ళగలం పార్టీని. అలాగే చాలామంది నా గురించి ఎక్కువ ఊహించుకుంటారు, నా గురించి నేను ఎక్కువ ఊహించుకుని, నా గురించి నాకు 100 ఇంతల శక్తి ఉంటే నేను 1 ఇంత శక్తి గురించి ఆలోచిస్తాను, నేను వదిలేస్తాను, నా గురించి నేను చాలా తక్కువగానే ఉంటాను. అలాగే ఒక పార్టీ నిర్మాణం మీ అందరికీ, మేబీ నేను సినిమాలో ఉండొచ్చు అని మీకు అనిపించొచ్చేమో కానీ, తెలుగుదేశం పార్టీని చూసిన ఈ రోజున ఉన్న పార్టీస్ ఏవైనా సరే 5 సంవత్సరాల్లో వచ్చిన పార్టీస్ కాదు. ఇవన్నీ తరాలుగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కానీ, ఈవెన్ చంద్రబాబు గారు నడిపిన తెలుగుదేశం పార్టీ కానీ, అది ఎవరు స్థాపించిన పార్టీలు, అవన్నీ తరతరాలుగా వాళ్ళ ముఖ్యమంత్రులు, మామూలు వాళ్ళ బంధువులు ముఖ్యమంత్రులు ఉండి వాళ్ళు స్థాపించిన పార్టీలు, డబ్బులు ఉండి, వేల కోట్లు ఉండి, కానీ కేవలం ఆశయ బలంతో వచ్చిన పార్టీ ఇది. డబ్బులు లేవు మన దగ్గర, ఆశయ బలంతో వచ్చిన పార్టీ. చాలామంది డబ్బులు లేవు, డబ్బులు లేవంటే నేను అడుక్కు తింటున్నామని కాదు, వేల కోట్లు పెట్టి నడిపే వ్యవస్థ లేదని, అది నేను చెప్పేది డబ్బులు పెట్టి అందుకు డబ్బులు లేవు, డబ్బులు లేవంటే రోడ్డు మీద చిరిగిపోయిన చొక్కాలు తిరుగుతామని కాదు నేను చెప్పేది. చెప్పడం ఒకసారి బయట అందరికీ, నేను అనేది ఏంటంటే మనం కూర్చోబెట్టి 100 కోట్లు పెట్టి ఓట్లు కొనేసి కొనేయం, ఇలాంటి కొన్ని ఆలోచన విధానంతో వచ్చిన వాళ్ళం మనం. నాకేం సరదానా, నాకు పొలిటికల్ పార్టీ పైన ఎందుకు పెట్టి ఉంటాం పొలిటికల్ పార్టీ? సుఖమైన జీవితం కదా, నేను రోడ్డు మీదకి వస్తే ఇన్ని లక్షల మంది నా అభిమానులు ఉన్నారు, దీవులిచ్చి ఆడపడుచున్నారు, ఇవన్నీ వదులుకొని ఎందుకు వస్తాం? ఏం డ్రైవ్ చేసి ఉంటుంది పొలిటికల్ పార్టీని పెట్టడానికి? ఇప్పుడు మనకి స్వాతంత్ర్యం సంపాదించిన మీరు చాలామందికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని పుస్తకాలు ఉంటాయి, రాజ్యాంగం ఎలా తయారు చేసామని, ఒక జెండాని ఎలా ఎందుకు పెట్టాం, మన భారతదేశపు జెండా ఎందుకు, దానికి ధర్మచక్రం ఉంది, దానికి చరకా ఉండాలి కదా, అది ఎందుకు పెట్టలేదు అనేది, అంటే ప్రతీది అని ఎంత చాలా కూలంకషంగా, చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క మేధావులు మాట్లాడుకుని చేసింది. అందరు త్యాగశీలు, జీవితాలను వదిలేసుకున్న వాళ్ళు, అలాంటి ఎన్నో రచనలు ప్రభావితం చేసి మన కంటి ముందు విచ్ఛిన్నమైపోతుంటే సమాజం భయం వేసింది నాకు. ఓకే, నాకు ఇంత అభిమానం ఉంది, ఇంత డబ్బులు సంపాదించగల, నాకు నేను బతికేయగలను, నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు నా మనస్సాక్షిని చంపేసేది. ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు నీకు ఇంత అభిప్రాయాలుండి, పోరాటం చేయగలిగే ధైర్యం ఉండి, నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎవరికో ఏదో జరుగుద్దని కాదు, నాకు నేను సమాధానం చెప్పుకోవడానికి. చాలామంది నేను ఈ సీట్ గెలిచి నీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్తుంటారు, చెప్పేవాళ్ళు నాకు. అలా గిఫ్ట్గా ఇవ్వడానికి నాకు ఇదేమో కేక్ ముక్క కాదు, నాకు ఆంధ్రప్రదేశ్లో అరే నిండు మనుషులు ఉన్న జీవితం. నాకు నచ్చని పదాలు కొన్ని ఉంటాయి, ఓట్ బ్యాంకులు లేదంటే మనకి ఇదంటే, నేను మనుషుల్ని నిండు మనసుతో చూస్తాను వాళ్ళని, ఒక్కరైనా సరే. అలాంటిది కూర్చొని మన ఓట్ బ్యాంక్ని కాపాడుకోవాలంటే మనం డబ్బులేండి కాపాడుకోవడానికి, నిండు కుటుంబాలు ఉన్న మనుషులు, మనసులు ఉన్న మనసు, మమతలు ఉన్న మనుషులు. నేను మనిషిని మనిషిగానే చూస్తాను. మేబీ చాలామందికి నేను నా ఆలోచన విధానం పాతకాలం వాడు ప్రాక్టికాలిటీ తెలియదు అంటే, ప్రాక్టికాలిటీ తెలియకపోతే ఇంత దూరం వస్తామా? ప్రాక్టికాలిటీ తెలియకపోతే మేము ఇంత పేరు ఉంటుందా? ప్రాక్టికాలిటీ తెలియకపోతే ఇంత విజయాలు ఉంటాయా? విలువలు చంపేసుకుంటా మన దేశం వెళ్ళిపోతా ఉంటే నా అగ్రనాయకులందరూ కన్వీనియంట్గా మాట్లాడుకుంటే సమాజం ఎటు వెళ్ళిపోతుంది? రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయింది. మన దేశంలో నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడిగా తిట్లు తిట్టడం నీకు ఓకేనా? మీకు ఓకేనా? నాకు ఓకే కాదు. ఆంధ్రోడా అని నా దేశంలో నన్ను తిడుతుంటే చాలామందికి ఓకేనేమో కానీ, మిగతా వాళ్ళు కాళ్ళు మొక్కొచ్చేమో కానీ కొంతమందికి నేను కాళ్ళు మొక్క నేను. అరే నా దేశంలో ఉన్నాను నేను, ఇది భారతదేశం, నా దేశం, నేను ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరుని కాదు, నాకు హక్కు ఉంది ఈ దేశం మీద. మాటలు పడుతుంటే పౌరుషం చచ్చిపోయి ఆస్తులు పోతాయేమో అని చెప్పి ఒక్కొక్కళ్ళు నోళ్ళు కట్టుకొని కూర్చుంటే నాకు విసుగు వచ్చింది, అందుకు పెట్టాను జనసేన పార్టీ.
అలసిపోయాం దశాబ్దం పైన, అలసిపోయాం మాటలు విని. పౌరుషురాదంటి మనుషులకి ఇంత జరుగుతుంటాయి. జనసేన పార్టీ పెట్టినప్పుడు మార్చి 14 వెళ్ళి సభ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించింది భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి. నేను వెళ్ళలేదు. ఆ రోజున ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న నరేంద్ర మోదీ గారు ఆయన నన్ను పిలిపించారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పిలిపించారు. వాళ్ళకి నా భావోద్వేగం నచ్చింది, నా భావాలు నచ్చినాయి. నరేంద్ర మోదీ గారికి ఒకటే చెప్పాను, నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాలా అంటే ఆయన అన్న మాటలు ఏంటో నాకు ఈ రోజుకి గాంధీనగర్లో ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అలా అయితే సూరత్లో మేము తెలుగు వాళ్ళు మేము గుజరాతీలు ఏమనాలి, అక్కడ మీ మీద దాడులు చేసి ఇక్కడ మేము పంపించి ఇక్కడ గుజరాతీలు దాడులు చేయరాని. ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం. అందరం కష్టపడి ఒక దేశాన్ని నిర్మించుకున్నాం, ఒక దేశాన్ని పెట్టుకున్నాం. ఎవరు ఎక్కడికైనా వచ్చి ఉద్యోగాలు చేయొచ్చు, ఎవరు ఎక్కడికైనా ఆస్తులు కొనుక్కోవచ్చు. ఎవరికి ఈ దేశం మొత్తం ప్రతి భారతదేశ పౌరుడికి మొత్తం మీద హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కు. దీనిని ఎవరు కాదంటానికి వీల్లేదు. భావోద్వేగాలు ఉండొచ్చు, రీజనల్ ఫీలింగ్స్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడకపోతుంటే నేను ఈయంత మంచిగా ఉంటే నేను ఎమ్మెల్యే అవుతానేమో, ఆయనతో బాగుంటే నేను ఎంపీ అవుతాను, అందరూ ఇలా ఆలోచించాలి. దేశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. విసుగు వచ్చింది నాకు, నిజంగా విసుగు వచ్చింది. నేను ఏ మతం పాటిస్తానే, నేను ఏ కులం నుంచి వస్తానే, ఏ ప్రాంతం నుంచి వస్తానే, నా దేశం నాకు హక్కులు కల్పించింది. దీని గురించి అందరూ మాట్లాడటం మానేశారు. మీరు వెళ్ళి వీళ్ళకి సర్దండి, మీరు వెళ్ళి వీళ్ళకి బుగ్గలనివ్వరండి, మీరు వీళ్ళకి తలనివ్వరండి, మేము ఓట్లు పడతాయంటే నేను అలాంటి చేయడానికి రాల. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను రాజమండ్రి కమాది గురించి ప్రత్యేకించి మాట్లాడాలి. ఒక 10 లక్షలు ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన సదస్సు ఇది, నాకు చాలా ఆత్మీయమైన సదస్సు ఇది. రాజమండ్రి కవాతకి 10 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే దారుణం. అది నా బాధాకరమైంది ఏంటంటే దేశంలో ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. ఇదే హాంకాంగ్లో 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయిపోయింది. చైనా కూడా, అది రెండు దేశాలు, రెండు విధానాలు ఉన్న చైనా దేశం, అది రెండు విధానాలు, రెండు ఒకటి సార్వభౌమత్వం కింద వచ్చే దేశం. అలా హాంకాంగ్లో 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయింది. అదే మనం కవాతు 10 లక్షల మంది మీద రోడ్డుకు వస్తే ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న పాలకులు కాదు కదా, కనీసం మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వచ్చి కనీసం మనసు చలించలేదు, మనసు కదలలేదు. అంటే అంత చచ్చుబడిపోయి ఉన్నాం అనమాట. 10 లక్షల మంది ఎందుకు మీద రోడ్ల మీదకి వచ్చారంటే వీళ్ళు గెలవకుండా ఉండాలనుకున్నారు, కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు దేనికి 10 లక్షల మంది వచ్చారు? కనీసం మనం టీవీలో సరిగ్గా చూపించలేదు. నా స్వార్థం కోసం వచ్చానా నేను? నా సరదాకల కోసం వచ్చానా? అన్నీ వదులుకొని ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకొని సొంత అన్నలను కాదనుకొని ఇన్ని వచ్చి దేనికి వచ్చామంటారే, భవిష్యత్తు నలిగిపోతుంది ప్రజలకని చెప్పి ఆ బాధను నా ఆవేదన కల్పించిందాను. నిజంగా నేను పొలిటికల్ వ్యవస్థలో నేను వ్యక్తిగతంగా ఎదగాలంటే నాకు చాలా చాలా తెలియక, నాకు వెళ్ళిపోయి ఎవరి దగ్గర నుంచి ఒక ఎంపీగా తీసుకొని లేదంటే నేను ఒక 10 మందిని తీసుకెళ్ళిపోయి మా 10 మందికి సీట్లు ఇవ్వండి, ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి ఎదగడం నాకు చాలా ఈజీ, నాకు అంత శక్తియుక్తి కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు నేను వ్యక్తిగతంగా ఎందుకు వాడలేదంటే, నేను పార్టీని వ్యక్తిగతంగా ఎప్పుడు వాడను, వాడటానికి నాకు నా దగ్గర ఉందంటే నేను కోరుకుంటాను అందరూ బాగుండాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడో భవిష్యత్తు బాగుండాలని ఇప్పటి నుంచి మనం బీజాలు వేయకపోతే విచ్ఛిన్నం అయిపోతాం, వెళ్ళిపోతుంటాం. 10 లక్షల మందిని కదిలించగలిగే ఎందుకు కదిలింటారు? ఒక పవన్ కళ్యాణ్ చెప్తే కదిలేస్తారా? లేదు. ఏం కదిపి ఉంటుంది ఇంతమంది? 10 లక్షల మంది డబ్బులు తీసుకోకుండా, సారా ప్యాకెట్లు లేకుండా, క్వార్టర్ బ్రాండీలు లేకుండా ఎందుకు అంతమంది కదిలి వచ్చింటారంటే, ఏదో ఒక భావన, నాలో ఉన్న భావన, 10 లక్షల మంది ఉన్న భావన కదిపి ఉంటుంది అందరినీ. ఆ కదిపి మనల్ని తీసుకొస్తే దాన్ని ఎవరు వాడుకోలేకపోయా మనం, దాన్ని బయట వాళ్ళు ఎవరు ఎలా గుర్తించరు, మీడియాస్లో మనకి సరిగ్గా చూపించరు, మీడియాలో దేశ స్థాయిలో దాన్ని గుర్తించరు. ఇదేదో నా బలం చూపించుకోవడానికి కాదు, నాకు అంత అభిమాన బలం, నేను చిన్న సినిమా ఫంక్షన్ చేసుకుని బయటకు వస్తారు. కానీ ఇది వచ్చింది 10 లక్షల మంది నలిగి వచ్చింది ఒక సమస్యను చెప్పుకోవడానికని, ఒక సమస్యను చెప్పుకోవడానికని దాన్ని మనం గుర్తించుకోలేకపోయాం. నేను కవాతుకు వచ్చి దానిని సరే చాలా బాగా జరిగింది అనుకుని ఒక 10 నిమిషాల లోపే అక్కడ మనకు అదే రాత్రి, దాని తర్వాత రోజు రాత్రి తుఫాను వచ్చేసింది. అదే రోజు రాత్రి శ్రీకాకుళంలో అరే ఒక ఇంకొక 2 రోజులు అందరితో మాట్లాడి ముందుకెళ్దామంటే శ్రీకాకుళం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజున అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆయన విజయనగరంలో ఉండిపోయారు. మనమేమో అక్కడికి వెళ్ళి మన ఇంత పెద్ద కవాతు చేసి మనం శ్రీకాకుళం తిరుగుతూ ఉన్నాం, ఆయన విజయనగరంలో తిరుగుతూ ఉన్నారు. అంటే మనల్ని స్పందన ఇంత తీసుకెళ్ళింది ముందుకి, కానీ దీన్ని మనం వాడుకోలేకపోయాం. 10 లక్షల మంది వచ్చినప్పుడు దేశం కదిలిపోద్ది, ఒక ఉప్పెన, ఒక ప్రపంచనం అలాంటి వాడుకోలేకపోయింది. దేనికి వాడుకోలేకపోయింది, దేనికి ఫెయిల్ అయ్యాం? చాలామంది అనొచ్చు ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఉండొచ్చు, అది ఇది అంటే ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఫస్ట్ నేను బయట వాళ్ళు ఏం చేశారు అనే కంటే కూడా మనం ఏం తప్పులు చేసాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోగానే తప్పకుండా ఇంతమంది జన సైనికులు ఉంటారు, లేదని పని చేయడానికి నిస్వార్థంగా పనిచేయడానికి వ్యక్తులు ఉంటారు, కదిలిపోతారు జనం. మనం వచ్చేయచ్చని అనుసంధానం చేయగలిగే పటిష్టమైన నాయకత్వం లేదు మన దగ్గర, పటిష్టమైన నాయకత్వం లేదు.
వాళ్ళకి నాతో కూర్చోబెట్టి ఎంతసేపు నా చుట్టూ తిరగటమే తప్ప నేను ఉన్నప్పుడు ఉంటారు, మళ్ళీ లేదంటే మళ్ళీ ఇంకా గాయపు అందరు వెళ్ళిపోదు. నాకు అర్థం కావా, అందరు చెప్తుంది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియట్లేదంటే, క్షేత్రస్థాయిలో కాదు కదా మీరు ఇలాగే విధానాలు తెస్తే 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది కూడా నేను అర్థం చేసుకునేవాడు. నీకు క్షేత్రస్థాయిలో ఏం చేయాలి, నేను వచ్చి ఎంతమంది చేయగలను, లక్షల మందికి రోజు నేను వచ్చి నేను మాట్లాడగలను, నేను ఒక్కడిని. నన్ను తీసుకెళ్లి డిస్కషన్ తీసుకెళ్లి నన్ను ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టండి, మీరు నాకు బలం ఇచ్చి ఓట్లు ఇచ్చి శాసనసభలో మనం కూర్చోబెట్టగలిగి లేదంటే అసెంబ్లీలో అభ్యర్థులు ఇచ్చి కూర్చోబెడితే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలను, అది నా బలం. మీరు తీసుకొచ్చి ప్రతి కార్యకర్త లేదంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటే మాట్లాడుతాను, అది కూడా దానికి నిర్మాణ అందుకు నేను 25 సంవత్సరాలు ఎందుకు మాట్లాడుతుంటానంటే నాకు తెలుసు ఈ కష్టాలు నష్టాలు అన్నీ తెలిసే మాట్లాడాను, అజ్ఞానంతో మాట్లాడలేదు. దెబ్బతిని వచ్చాం పార్టీలోకి, దెబ్బతిని ఒక రాజకీయ పార్టీ పెట్టి దెబ్బతిని అర్థం చేసుకొని వచ్చాం పార్టీ పెట్టి, అవలేదుగా ఏదో అలవోగ్గా రాలేదు పార్టీ పెట్టడం, తెలుసు కష్ట నష్టాలు ఉంటాయని, మా కళ్ళ ముందే జరిగింది, ఎక్కడ బయట జరగలేదు, మా ఇంట్లోనే జరిగింది, మా తెలుసు, మై ఎన్ని మాటలు పడ్డాము మాకు తెలుసు, అన్ని కష్టాలు పడ్డాం, అన్ని ఇబ్బందులు పడ్డాం, వేల కోట్లు లేకుండా. ఈ రోజున ఏ పార్టీ ఇప్పుడు ఇందాక మీకు చెప్తున్నట్టుగా తెలుగుదేశం కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి చాలామంది పెద్దలు అనుభోగ్యులు పక్కన నిలబడ్డారు, నా పక్కన అనుభోగులు ఎవరున్నారు మాట్లాడడానికి. నేను పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది పట్టుమని 150 మంది, నాతో పాటు నేను ఇష్టపడే 10 మంది వ్యక్తులు అంతే, వాళ్ళు ఎవరు నాయకులు కాదు. ఆ 150 మంది నాకున్న నాకు నేను ఇష్టపడే అభిమానులు, అది పీఆర్పీ నుంచి కొంతమంది ఉన్న కొంతమంది పొలిటికల్ అవగాహన ఉన్న వ్యక్తులు, నాకున్నది జనబలం ఉందని తెలుసు నాకు, అదొకటి తెలుసు నాకు. అలాగే కష్ట నష్టాల మీద నాలాగా ఆలోచించగలిగే వ్యక్తుల సమూహం ఉందని తెలుసు, వాళ్ళతో కలిపి స్టార్ట్ చేసాం పార్టీ, కదిలించాం, ప్రభావితం చేయగలిగాం, పోటీ చేయలేక కాదు, వెళ్ళి తెలుగుదేశమో భారతీయ జనతా పార్టీని అడిగి మాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు చేయొచ్చు, కానీ నాకు చాలా చిన్నగా నేను పార్టీ నడపాలి, పార్టీని పెద్దది పెంచాలి అంటే నేనేమి ఆశించకపోవడం బెటర్ అనుకున్నాను. ప్రభుత్వాన్ని నిలబెట్టాం, మన విజయం 2014 ప్రభుత్వాన్ని నిలబెట్టాం, ఈరోజు వాళ్ళు మనతో గొడవ పెట్టుకుంటే ఆ ప్రభుత్వం లేకుండా పోయింది. ఈ రోజున మన దగ్గర ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం ఒక ప్రభుత్వం రాకుండా ఉండగలిగే శక్తి అయితే మన దగ్గర ఉంది, అంత ఆసక్తి అయితే ఉంది, శక్తి లేకుండా అయితే మనం లేం. అలాగే ఇందాక చెప్తున్నట్టు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పార్టీ పెట్టేప్పుడు చాలామంది అనుభోగ్యులు వచ్చారు, మనకి ఎవరున్నారు ఈ రోజున, ఒక పార్టీ నిర్మాణం మన తెలుగుదేశం లాగా మీకు రావాలి లేదంటే వైసీపీ లాగా రావాలి లేదా భారతీయ జనతా పార్టీ లాగా రావాలి అంటే అరే దశాబ్దాలు కృషి ఉంది భారతీయ జనతా పార్టీకి. చిన్న కద్దరు చొక్కా కద్దరు పైసమా వేసుకొని చిన్న సంచి తగిలించుకొని కొన్ని 2-3 తరాలు పనిచేస్తే ఈ రోజున భారతీయ జనతా పార్టీ వచ్చింది ఈ రోజున కేంద్రంలో, అంత కష్టపడి పనిచేసి. అలాగే తెలుగుదేశం పార్టీకి అనేక చాలామంది దశాబ్దాలుగా చేసుకుంటూ వెళ్ళారు, చంద్రబాబు గారు పెట్టిన పెట్టిగా పార్టీ కాదు, లోకేష్ గారు పెట్టిన పార్టీ కాదు, అది చాలామంది అనుభోగులు పెట్టిన పార్టీ, అది ఎన్టీ రామారావు గారు లాంటి విపరీతం ప్రజాదరణ ఒక కథానాయకుడు పెట్టిన పార్టీ అది. నాకెవరున్నారు, ఏదో నేను సంపాదించుకుని కొద్ది డబ్బు పెట్టుకుని బ్యాంకులో నా ముఖం చూసే డబ్బులు కూడా ఇవ్వబుద్ది అది అనుకోండి, ఉన్నాయనుకోండి, ఎందుకంటే పనులు ఏమవుతాయి, పనులు చేయించడం ఆశయం కోసం ఎంతసేపు నువ్వు కూర్చొని కమ్యూనిస్ట్ లాగా అయిపోతావు లేదంటే సోషలిస్ట్ లాగా అయిపోతావు. ఒక రోజున భావజాలం ఉన్న వ్యక్తులే సమాజానికి అవసరం అవుతాయి, ఎంతసేపు స్వార్థం. నిన్న కొత్త ప్రభుత్వం వచ్చింది, నిన్న ఈ కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు సమాఖ్య నా దగ్గరకు వచ్చింది, వాళ్ళు సమాధానం చెప్పి ప్రశ్న సమాధానం వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళు వచ్చి మన దగ్గరికి రాగలిగే మనం ఈ రోజున మనం సంపాదించుకున్న శక్తి సమస్య ఉంటే ఎవరైనా సరే వచ్చి జనసేన పార్టీ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవచ్చు, అసలు ఆ నమ్మకం సాధించుకోగలిగాం. అలాగే మనం నిజంగా స్వార్థంగా పనిచేయాలి నేను అంటే నాకు నా కోసం అంటే నాకు చాలా తేలిక, వీళ్ళందరితో కూర్చొని నాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు ఈ సీట్లు మీరు ఎవరిని పోటీ పెట్టుకుని నేనే చేస్తానని చెప్పుకుని చాలా తేలిక చేసేసి ఉండొచ్చు, అది నా ఒక్కడి కోసం చేసినట్టు అవుద్ది, కానీ మీ అందరి కోసం మనందరి కోసం చేసినట్టు అవుద్ది, నేను మనందరి కోసం చేశాను, నా ఒక్కడి కోసం అయితే నేను చాలా వేరే విధంగా చేశాను రాజకీయాలు, పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాగే నన్ను వేరే పార్టీలో కలపమని నాకు ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు కాదు 2014 2-3 నెలల తర్వాత కలిపేసాను మా పార్టీలో అంటే అలాంటి ఉండే వ్యక్తిని అయితే అసలు నేను పార్టీ పెట్టను కదా అనుకున్నాను, దట్టు ఒక అనుభవం తర్వాత మా ఆత్మగౌరవాన్ని మా ఉనికిని మేము కోల్పోం ఒక్క ఓటు వచ్చినా సరే. ఎందుకంటే అది మా ఉనికి, అది ఆ ఉనికి మా ఆశయాల తాలూకు ఉనికి, అది సమాజానికి ఏదో చేయాలని తాలూకు ఉనికి, అది కష్టాలు వస్తే మేము ఉన్నామని చెప్పి చాటించుకునే ఉనికి, అది అలాంటి ఉనికిని
మేము కలిపేసి మేము చంపుకో, మేము నిలబడతాం, పారిపోం. పావు గంట పట్టింది. ఒక ఓటమి సుఖంగా ఉంటుందని ఎవరు చెప్తారు? సుఖంగా ఉండదు, కష్టం ఉంటుంది. నా దురదృష్టం ఏంటంటే నాకు ఓటమి ముందు కనిపిస్తుంది. నాకు ఎక్కడ కనిపించిందంటే సమన్వయం చేసే నాయకత్వ పటిష్టమైన నాయకత్వం లేదే మనకి. ప్రాణాలు అర్పించే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న పార్టీకి పనిచేసే జన సైనికులు ఉన్నారు, కానీ అది ఇంత నిస్వార్థంగా ఉన్నారు. అసలు వీళ్ళ కోసం మనం పటిష్టంగా మనం ఏమి గొడవలు పెట్టుకోకుండా చాలా పటిష్టంగా ముందుకు తీసుకెళ్దామని అర్థం చేసుకునే సమర్థత ఉన్న నాయకులు ఎక్కువ శాతం లేకపోవడం వల్ల మనం నష్టపోయింది అక్కడ మొదట. ఇది నేను మొదటి నుంచి తెలుసు. నాకు అందరూ వచ్చి పక్కన కూర్చొని నేను మీరు ప్రజలకు చేయండి, నేను గుర్తించకపోతే అడగను. అందుకనే నేను 25 సంవత్సరాలు 2014లో ఎందుకు మాట్లాడానంటే ఇవన్నీ నాకు అర్థం చేసుకున్నాను. నాకు కనిపిస్తున్నాయి, నాకు ఇవన్నీ నాకు అర్థమయ్యి ఇలాగ కొత్త తరం నాయకత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతోనే ఆ మాట మాట్లాడాను. ఎంత కష్టమే అయిపోయిందంటే నేను పోటీ చేసే అసెంబ్లీలకి నాకు నేనే తిరగలేని పరిస్థితి. అంత తక్కువ టైం ఇచ్చారు నాకు, అంత తక్కువ టైం. నేను నిజంగా నా స్వార్థం కోసం పనిచేయలేదు. అందరూ బాగుండాలి, ఏదో ఇంకా ఒక మంచి జరగాలని ఒక తపన. అలాంటి సమయంలో నాకు చాలామంది నాతో పాటు వచ్చారు. కొంతమంది ప్రతిసారి కూర్చొని నన్నేదో ప్రభావితం చేసేద్దామని ఒక కమిటీ వేయడానికి నాకు ఇబ్బందులు. అందరూ వచ్చిందేమో 5-4 నెలల ముందు వచ్చారు. అందరూ తెలుగుదేశం పార్టీతో 2018లో గొడవ పెట్టుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, అంతకుముందు ఎవరు రాలేదు. మిగతా వాళ్ళంతా వేరే వేరే స్థాయిలో ఉన్నప్పటికీ నన్ను కూర్చొని ప్రభావితం చేద్దాం అనుకునే వ్యక్తులందరూ 2018 తర్వాత వచ్చిన వాళ్ళు. ఒక పార్టీ నిర్మాణం చేయాలంటే కనీసం ఒక అర్ధ దశాబ్దం కూడా, ఒక 5 సంవత్సరాలు కూడా ఓపిక లేదు ఎవరికి. ఒక 5 వారాల ముందు వచ్చేసి నన్ను ప్రభావితం చేయాలంటారు. ఒక 5 రోజుల ముందు వచ్చేసి మీరు నేను చెప్పింది వినాలి. వీళ్ళకి నేను ఏం మాట వింటాను? వీళ్ళకి నేను అంత బలహీనంగా కనిపిస్తున్నాను వీళ్ళందరికీ? మీకు దమ్ము ఉందా? వెళ్ళి తెలంగాణలో మీకున్న అన్యాయం జరుగుతుంటే మీరు వెళ్ళి వరంగల్ వెళ్ళి మాట్లాడగలరా? మీకు ఆ దమ్ము ఉందా? ధైర్యం ఉందా మీకు? ఒక సమస్య కోసం మీరు వెళ్ళి రోడ్ల మీద వెళ్ళి కూర్చొని మీరు ఏ సుఖాలు లేకుండా వెళ్ళి అంబేద్కర్ భవన్ లాంటి భవనాల్లో కూర్చొని మీరు రోజుల తరబడి ఒక్కలో మీరు ఉండగలరా? ఎవరు ఉండరు ఒక్కల్లో. అన్ని సౌకర్యాలు 5-స్టార్ సౌకర్యాలు కావాలి, కూర్చొని ప్రజల గురించి మాట్లాడాలి. నేను అలా కాదు, 5-స్టార్ సౌకర్యాలు అది నాకు అవసరం అయితే తీసుకుంటాను, లేదంటే రోడ్డు మీద కూర్చొని పడుకోగలను. నాకు 2 చేయగలను, అది చేయగలను, ఇవి చేయగలను. నాయకులు అనేవాళ్ళు 360 డిగ్రీలు ఆలోచించగలగాలి, దెబ్బతింటానికి సిద్ధంగా ఉండాలి, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సుఖాలు వదులుకోగలగాలి, త్యాగాలు చేయగలగాలి. ఇవేమి చేయకుండా అన్నీ కూర్చోబెట్టి అందరూ నా భుజం మీద ఎక్కుతున్న ఎంతమందిని మోయింది నేను? మీరు అంటే ఈ బాధ్యతలు ఎవరు లే, ఎంతసేపు వ్యక్తిగత ఎజెండాలు పెడతారు నాకు చాలా విసుగు. నేను ఇదే మన తూర్పుగోదావరి జిల్లాకి నేను చాలామందికి బాధ్యత అప్పచెప్పాను చేయమని. నేను రాను, మీరు చెయ్యండి, కొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి అంటే గ్రూపులు కట్టడాలు, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు గుర్తించలేకపోవడాలు, నాకు విసుగు వచ్చేస్తుంది. నాకు ఓటమి ఎక్కడే కనిపించింది? ఇప్పుడు కాదు, ఆ రోజు కనిపించింది నాకు ఓటమి. ఎందుకంటే ఇంకా మనకి అరే ఇంత బలం ఉండి దీన్ని నాయకత్వ లోపం ఉంది అంటే ఆశ ఉంది, కానీ అంత ఆశకి తగ్గంత పనిచేసేంత శక్తి లేదు ఎవరికి, ఓపిక లేదు. తిరగండి మీ రోడ్ల మీదకి. ఇందాక రమేశ్వరి గారు చెప్తున్నట్టు మీరు ఊళ్ళు తిరగాలంటే మీరు తిరగండి ఫస్ట్. నేను ఎందుకు అని చెప్తాను, నాయకులు తిరగండి ప్రతిరోజు. మీరు తిరగాలి కదా, వెళ్ళి మొత్తం నరేంద్ర మోడీ గారు తిరుగుతారు రోడ్డు అంతా సంవత్సరం అంతా, చంద్రబాబు గారు తిరుగుతున్నారా, లోకేష్ గారు తిరుగుతున్నారా, వీళ్ళెవరు తిరగరు నిజంగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, జగన్ రెడ్డి గారి మీద కేసులు లేకపోతే ఆయన తిరుగుతారు? ఆయన తిరగరు, ఆయన జాగ్రత్త వింటూ ఆయన కూర్చొని రాజకీయం చేస్తారు. ఆయన రోడ్ల మీద తిరగటం అవసరం ఆ రోజుకి. ఎందుకంటే అంటే ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ రోజున ఆయన రోడ్ల మీద తిరగలేదు నన్ను ముఖ్యమంత్రిని చేయమని, ఇలా తిరగలేదే. ఆ రోజు ఆయన తిరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సంతకాలు పెట్టి, ఆ రోజున కొంచెం ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళందరూ కోరుకున్నారు. అలాగే వచ్చారు ఆయన. అది జరగలేదు కాబట్టి రోడ్ల మీద తిరిగి కష్టపడ్డాను, దానేం కాదంట్లా. కానీ వచ్చిన విధానం ఆలోచించండి. అన్నిటికంటే కూడా నేను రోడ్ల మీద తిరగలను, నన్ను తిరగనిస్తారా? నేను తిరగడానికి సిద్ధం. నన్ను అభిమాన్ నన్ను రోడ్డు మీద తిరగనివ్వండి. నేను ఆంధ్రప్రదేశ్ నా అంత తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు, అంత తిరగలను. రోడ్డు మీద రాగలను, ఇంటింటికి వెళ్ళగలను. కాకపోతే నన్ను నా చొక్కాలు పీకేసి నా బుగ్గ ముఖాలు కండకండా పీక్కుండా ఉంటే తగ్గాలి రోడ్ల మీద. సగం బలం అంతా నెట్టి నా సెక్యూరిటీ అలసిపోతారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ చిన్న ముక్కలుగా తీసుకెళ్ళి, ఇది పవన్ కళ్యాణ్ ఇది ముక్క, ఇది చేతి ముక్క. నేను ఇన్ని ఆలోచించాలి రోడ్ల మీద రావాలండి. నేను అలా అని చెప్పి రాకుండా ఉండను. నేనేమంటానంటే ప్రథమంగా మీరు చేయండి, ఫస్ట్ మీరు తిరగండి. కోనసీమలో ఒక నియోజకవర్గం జరిగిన మీటింగ్లో నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ అని చెప్పాను.
నేను మాట్లాడితే ఏం చేస్తాను, ముందు ప్రాక్టికల్గా మాట్లాడతాను. నేను అబ్కారీ శాఖ నుంచి వచ్చినాను, మా నాన్నగారు అబ్కారీ శాఖ ఉద్యోగి. నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని మాట్లాడతాను. జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, మీ కంప్లీట్గా మీ లిక్కర్ అబాలిష్ చేస్తాం, మీకు మద్యపాన నిషేధం అంటారు. అది జరగదని ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం ఎప్పుడు అంచెలంచెలుగా. నేనేంటంటే కాదు, నేను నన్ను చెప్పారు, నేను రాజానగరం అనుకో, రాజానగరం మాట్లాడుతూ ఉంటే నేను మద్యపాన నిషేధం అనగానే నీకు చెప్పబోతున్నాను, మా మన మద్యపాన నిషేధం పాలసీని చెప్తుంటే వెనక నుంచి ఇట్లా అన్నారు, నువ్వు చెప్పగానే బాబు నేను మద్యపానం నిషేధించట్లేదు. ఇప్పుడు నేను నా రీజన్ కూడా చెప్తాను, అంటే చాలా ముఖ్యం. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఈ ప్రభుత్వాల గురించి మీరు ఈ మీటింగ్ తీసుకెళ్లాల్సినవి అన్ని వీటితో పాటు, అంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను చెప్పడానికి ఉదాహరణగా వాడుతున్నాను. మనం మద్యపానం నిషేధించవచ్చు. ఇది అమెరికాలో 1920s లోపు మద్యపాన నిషేధం చేశారు అమెరికా లాంటి దేశం. చేస్తే అప్పుడు దాకా మాఫియా లేదు, సడన్గా మాఫియా పెరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు మద్యపాన నిషేధాన్ని వాళ్ళు మేము తీసేసి మామూలుగా కొంచెం కంట్రోల్గా చేసుకున్నారు. ఆ మాఫియా దాని మీద తగ్గిపోయింది. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఈ మధ్యన మేము వాషింగ్టన్కి వెళ్తే చాలామంది మాట్లాడుతూ ఉంటే ఈ రోజున వాళ్ళకి హయ్యెస్ట్ కొకైన్ అడిక్స్ వాడేస్తారు కొన్ని, అంటే కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల డాలర్లు. అంతకుముందు దాని మీద మన మాదక ద్రవ్యాలు గంజాయి బ్యాన్ చేశారు. అసలు దీనివల్ల అన్ని వినియోగం ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, అమెరికా ప్రభుత్వం ఎక్కువ రాష్ట్రాలు, దాదాపు వాళ్ళకున్న అత్యధిక రాష్ట్రాలు ఆ క్యానబిస్ని మళ్ళీ ప్రవేశపెట్టి మీరు గంజాయిని మీరు ఇంట్లో పెంచుకోవచ్చు లేదని పెంచుకోవచ్చు. ఎందుకంటే అది ఒక ఎక్స్ట్రా క్రైమ్ అయిపోయింది. దీన్ని నిషేధించాల్సింది పోయి ఇదేదో మంచి జరుగుతుంది అనుకొని పోయి ఎక్కువ మాఫియా అయిపోయింది, ఎక్కువ లాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినాయి ప్రతిదీ. అది మద్యపాన నిషేధం కానీ లేదంటే రేపొద్దున వాళ్ళకి ఉన్న గంజాయి ఇష్యూస్ కానీ అమెరికాలో. అలాగే మనకి మద్యపాన నిషేధం నేను ఎందుకు బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తాను అన్నానంటే, ఒక ఊళ్ళో ఒక 70% ఆడపడుచులు, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి 2016-17 ఉద్యాన సమస్య మీద వైజాగ్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఆపి కొంతమంది మా కాలనీలో మాకు లిక్కర్ షాప్ ఉండకూడదంటే నాకు ఆ రోజు అనిపించింది, ఆడపడుచులు కోరుకుంటే అక్కడ లిక్కర్ షాపులు ఉండకూడదు, స్కూళ్ళకి దగ్గరగా ఇబ్బందులు ఉంటే అక్కడ లిక్కర్ షాప్స్ ఉండకూడదు. ప్రజలు ఎలా బతకాలి, మీరు ఏమి తినాలి ఏమి తాగాలి నియంత్రించడం మొదలు పెడితే అందరూ ఎదురు తిరిగేస్తారు. తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పటి కమ్యూనిస్ట్ పార్టీలు గెరిల్లా యోధులు వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలామంది ఉద్యమానికి సహాయపడే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి సారా నిషేధించారు. గుడుమాన్ నిషేధించగానే ఉద్యమం పడిపోయింది. అదేంటంటే వాళ్ళు మా సంస్కృతిలో భాగం మేము మమ్మల్ని కాదనరని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే గిరిజనులు వీళ్ళందరూ మాట్లాడేటప్పటికీ మళ్ళీ పెడితే కానీ ఉద్యమం పుంజుకోలేదు. ఇది కొంతమంది కల్చర్ కావచ్చు, కొంతమంది ఏమి తినాలి ఏమి తాగాలి ఇవన్నీ చాలా ఆలోచించి చేయాలి ఇవన్నీ. అందుకే నేను పెట్టి నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ, 70% మహిళలు ఇక్కడ మాకు వద్దు అనుకుంటే షాపులు తీసేస్తాం. అలా అంచెలంచెలుగా ప్రజల నుంచి బలం ఆమోదయోగ్యం లేకుండా మన ప్రభుత్వం సెంట్రల్ ప్లానింగ్ తోటి నిషేధించాలి అంటే రష్యా లాంటి ప్రభుత్వాలు కూలిపోయినాయి. మీరు ఏం తినాలి మీరు ఎంత తినాలని చెప్పి రష్యా ఆలోచిస్తే రష్యా పతనం అయిపోయింది. సెంట్రల్ ప్లానింగ్లో ఉన్న సమస్య, కొద్దిమంది వ్యక్తులు సమూహం ఇక్కడ కూర్చొని మీరు ఎలా బతకాలని నిర్ణయిస్తే ప్రజలకి ఎలా ఉంది మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా దెబ్బతిన అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ దీని గురించి నేను ఇలా మాట్లాడుతాను, ఇలా చేస్తాను. మిగతా నాయకులు ఏం మాట్లాడతారు, మేము కూర్చోబెట్టి మొత్తం మేము మద్యపాన నిషేధం అలా చేస్తాం, ఎవరు కాదంటారు చూద్దాం. కానీ ఏం చేశారు, వచ్చిన తర్వాత అంచెలంచెలుగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు నిరుద్యోగ బృతు లేదంటే కూర్చోబెట్టి మీకు పెన్షన్ ఇంత ఇస్తాం, 3,000 ఇస్తాం, అది సాధ్యపడదని తెలుసు అందరికి. ముందు 250 పెంచుతాం, అది ముందే చెప్పచ్చు కదా, అప్పుడైతే ఓట్లు లేరు, 250 పెంచుతాను. నేనేంటంటే అలా నేను అలా మోసం చేయలేను, మంచి చెడు నేను చెప్తాను బాబు, నేను ఇంత ఇస్తాం మనం ఇంత నిలబడతాం, నమ్మకం సాధించుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి మీకు ఆకాశం తెస్తామని చెప్పి మనకి కింద కూర్చోబెట్టి ఒక గొయ్యి ఇవ్వలేం కదా. అందుకని చాలా బాధ్యతగానే మాట్లాడడానికి నా ప్రయత్నం ఇదంతా. నమ్మకం ఒక రోజులో రాదు. జగన్ రెడ్డి గారు ఎంత చేసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు చేసింది కూడా మనం మర్చిపోకూడదు. తండ్రి తాలూకుది కూడా వారసత్వంగా వచ్చింది ఆయనకి, దానికి తగ్గట్టుగా ఆయన కష్టపడ్డారు, రోడ్ల మీద తిరిగారు, ఇవన్నీ కాదండి. కానీ దాంతోపాటు మాటలు ఇచ్చి అంచెలంచెలుగా తగ్గించేసుకోవటం, ఇన్ని వేలు పెంచుతాం ఇంత డబ్బులు పెంచుతాం అని చెప్పి దాన్ని 250 రూపాయలు పెంచుతాం, ఇవన్నీ చెప్తే ఓడిపోతారు వాళ్ళు. నేను అలా మోసాలు చేయలేకే కదా, అందరూ అలా మోసాలు చేసే కదా, ఆ మోసం జనం అలవాటు అయిపోయారు, ప్రజలు అలవాటు అయిపోయారు. ఎంతో కొంత ఇస్తారని చెప్పి నేనంటే అలా అలవాటు చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం మనం. అలాంటి ఆలోచన విధానం ఉండటం వల్లే మన రాష్ట్రం రెండుగా విడిపోయింది. తిట్లు తిన్నాం, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికాం. రోజు మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని పదే పదే తిడుతుంటే మీకు పౌరుషం రాదా? మన తప్పు లేకుండా ఎవరు నాయకులు చేసిన తప్పుకి, ఈరోజు ప్రభుత్వం చేసే తప్పులకి ప్రజలు తిడితే ప్రయోజనం ఏముంది?
అలాగా నేను బాధ్యతతో కూడా రాజకీయాలని నడపడానికి వచ్చాను ఇక్కడ సరదాగా నడప. అందుకనే నన్ను నమ్మ నాయకులందరికీ కూడా నా విన్నపం కూడా, నేను చాలా బాధ్యత ఉన్న వ్యక్తిని, నేను పారిపోను, చాలా బలంగా నిలబడుతున్నాను, ఓటములు భయపెట్టలేదు, అది కూడా చెప్తున్నాను మీకు. అపజయాలను కుంగతీయలేదు. నేను ఒక చిన్నపాటి సినిమాలో చిన్నపాటి విజయం కోసం దశాబ్దం వెయిట్ చేసిన వాడిని. అది మీరు అది తనంతర అది రావాలి. తనంతర వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, నా కష్టం నేను పడతానే ఉంటాను, అది రావాలి. రోజున ఈ రోజున నాకు ఓటమిలో అపజయంలో నా అభిమానులు నా జన సైనికులు ఆ మాడపడుచులు ఉన్నారంటే నేను నిలకడగా ఉన్నాను. ఓటమిలో కుంగిపోలేదు, జయాల్లో ఎగిరి కాళ్ళలో ఎగిరేయలేదు, నిలబడే ఉన్నాను స్థిరంగా. అలాగే నేను సిద్ధాంతాల్లో కులాలని కలిపి ఆలోచన విధానం అంటే ఇది మన కులాల సమూహం, అందరు కులాలు బాయ్ బాయ్ అనుకో అని చెప్పి అన్న అని చెప్పి వాటేసుకుంటారు, నేను నమ్మను. ఎవరి కులం వారికి ప్రీతి, దాన్ని నేను గౌరవిస్తాను. నేను అంతేగాని భుజాల మీదకి ఎక్కించుకునే వ్యక్తిత్వం కాదు. ఎందుకంటే భారతదేశం అన్నాక నేను భారతీయుని మొదట, తర్వాత నేను మనిషిని అంతే. నేను ఆ రెండు సర్కిల్స్ మధ్యలో తిరిగి నాకు అందరూ నాకు నిండు మనసుతో ఉన్న మనుషులు, నాకు అందరూ నిండు మనసుతో ఉన్న మనుషులు. నేను కులాలని ఎవరైనా చూడొచ్చేమో కానీ నాయకత్వపు స్థాయిలో ఉన్న వాళ్ళు కులాలను చూస్తే అది మంచి జరగదు దేశానికి. భారతీయత అనే దాన్ని నేను ఇష్టపడతాను, ఆ మాట మాట్లాడటం మానవత్వం అనే దాన్ని ఇష్టపడతాను. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు అలాగని చెప్పి ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కులాల ప్రభావం ఎలా ఉంటుందో బాగా అర్థం చేసుకున్న వాడిని, తెలిసిన వాడిని, దానికి తగ్గట్టుగా గౌరవించిన వాడిని, నిలబడిన వాడిని. 2009లో మన దెబ్బ ఆ రోజున దెబ్బ తినడానికి కూడా ఒక సామాజికంగా ఒక సరికొత్త మార్పు తీసుకురావాలని ఎక్స్పెరిమెంట్ చేసి దెబ్బతిన్నది అది. ఒక ఒక మంచి సదుద్దేశంతో చేసిన ఒక ఆలోచన విధానం దెబ్బతీస్తుంది ఆ రోజున కూడా. కానీ ఈరోజు మేము అలాంటి చేసినాక మేము బలంగా నిలబడతాం. అందుకని మేము మించి కోరుకునేది కూడా ఈ ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ నన్ను మేము నిలకడ నేను ఇలాంటి ఆలోచన విధానం ఉంది అని మీరు చెప్పాను. ఓటమి అప్పుడు అందరూ పారిపోతారు. అంటే ఓటమి అనేది అంటే వాస్తవం మాట్లాడుతున్నాను, వెనకాల ఏం జరిగింది అని మనం పక్కన పెడితే వాస్తవం ఏంటంటే మనం ఓటమి పాలయం, అదైతే వాస్తవం. ఏ రకంగా ఓటమి పాలయం అన్ని విశ్లేషించాల్సింది వేరే పద్ధతి. మనం మాట్లాడుకోవాల్సింది వాస్తవం. మనం అనుకున్న సాధించలేకపోయి మనకి నిలబడ్డాం. నేను కోరుకునేది ఇప్పటికైనా సరే అందరూ మేల్కొని సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా, దానివల్ల ఏం జరుగుతుందంటే మనం పల్చన అవుతాం, బయట వాళ్ళు పల్చన అవ్వరు, మనం పల్చన అవుతాం. ఇది పాలిటిక్స్ అనేది ఒక టీమ్ గేమ్, ఇది ఒక టీమ్ స్పిరిటెడ్ గేమ్. మనం గెలవాలి అనుకోవాలి కానీ నేను గెలవాలి అనుకుంటే ఏమైపోదు. ఇప్పుడు నేను గెలవాలి అనుకుంటే నేను పార్టీ పెట్టక్కర్లేదు, మనం గెలవాలి అనుకున్నాను కాబట్టి నేను పార్టీ పెట్టాను. మరి నేను ఇలా ఉన్నప్పుడు నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అలాగే ఉండాలి. కూర్చోబెట్టి చిన్నపాటి, ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీలో ముఖాల మీద ఇలా ఏళ్ళు పెట్టి ఇలా దాదాపు కొట్టుకోవట్లేదు కానీ ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు మాట్లాడుకునే భాషలు. మరి నిజంగా అంబేద్కర్ గారు కూని ఇలాంటి సభలు చూస్తే ఆయన ఏమనుకుంటారు తెలియదు. నిజంగా ఆయన ముందు జరిగి ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. ఒక హుందాతనం కావాలి. ఆ హుందాతనం అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు పార్టీ నడిపే ముందుకు తీసుకెళ్తే నాయకత్వం వహిద్దాం అనుకున్న వ్యక్తుల్లో నియంత్రణ లేకపోతే ఎట్లా మీ మాటల్లో? ఇప్పుడు నేనున్నప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు చుట్టుపక్కల తిరిగి తర్వాత వదిలేస్తానంటే ఎట్లా? ఒక క్యాన్సర్ వచ్చిన కుర్రవాడు చచ్చిపోతూ కూడా పార్టీ నడిపాడంటే వాళ్ళ బలం చూసుకొని కదా అందరూ నాయకులు ఎదుగుదాం అనుకుంటుంది. మరి అలాంటప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి, నోటిని ఎంత నియంత్రణతో మాట్లాడాలి, ఎంత నియంత్రణ ఉండాలి మన నాటికి మన నోటికి. అవన్నీ లేకుండా ఇష్టానికి మాట్లాడుతూ నువ్వెంత నేనెంత ఇలా మాట్లాడుకుంటే నేనేం చేస్తానంటే నేనేం వీటికి నాకు ఇబ్బంది పడను. సరే వాళ్ళు తిట్టేసుకుంటే పార్టీ పడిపోతుందంటే నేను నిలబడి ఉన్నాను కదా, నేను బతుకున్నాను కదా, నేను బతుకున్న వరకు పార్టీ బతుకు ఉంటుంది. అందుకని రకరకాలుగా మాట్లాడతారు, అవి చేస్తారు. అందుకంటే ఒక నీళ్లు తీసిన కెలికినప్పుడు ఏమైపోద్ది, చాలా కింద అడుగు మడుగు అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఒత్తిడికి రకరకాలు మాట్లాడే వాళ్ళు మీరు నిలబడలే వాళ్ళు ప్రాసెస్ని తెలియపోతారు. ఒక అపజయం ఎవరు నిలబడతారు యాక్చువల్గా ఈరోజు అపజయాన్ని నేను ఆస్వాదిస్తాను, నేను ఆనందిస్తున్నాను ఈ రోజున అపజయాన్ని. ఎవరు నిజంగా పార్టీ ఆశయాలు నిలబడేవాళ్ళు ఎవరు కాదనేది ఈ 5 సంవత్సరాల్లో మనకు తెలుసు. ఈ కాలంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కానీ మనకు అర్థమవుద్ది. నేను దాదాపు కొత్త పిల్లల్ని చేశాను, అందరూ అనుకుంటారు మీకు ఇల్లు కావాలి వాళ్ళు కావాలనుకుంటారు. నాకు నిలబడాల్సింది ప్రజల్ని కలుపుకెళ్ళగలిగే వ్యక్తిత్వం ఉన్న చిన్న కొత్త వ్యక్తులైనా పర్లేదు, నేను వాళ్ళతోనే వెళ్తాను. నా టైం తీసుకుంటాను నేను పార్టీ నిర్మాణం చేయడానికి. కానీ ఖచ్చితంగా దీన్ని జనసేన జెండా అని ఒక రోజున దేశం అంతా తిప్పి చూసే అంత గొప్ప పార్టీని అయితే నేను చేసుకున్నాను. దానికి ఒత్తిడి ఉంటుంది, ఎవరి మీద ఉండదు, నా మీదే ఉంటుంది. నేను తిట్లు పడాలి, తిరస్కారాలు అనుభవించాలి, అవమానాలు పడాలి. నా ఆశయం చాలా బలమైంది, చాలా విశాలమైంది. అందులో కష్టం ఉంటాయి నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకున్న నాయకులు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. సో దాంట్లో భాగంగానే ఒక ఉభయ మన ఉమ్మడి రాష్ట్రంలో సభని చాలా సమర్థవంతంగా, చాలా క్లిష్టమైన కష్టమైన సమయంలో సభని సమర్థవంతంగా నడిపిన పెద్దలు నాదిల్ మనోహర్ గారిని,
ఎందుకు పొలిటికల్ అఫేర్స్ ఈయన కమిటీకి అడిగానంటే ఈయన ఎప్పుడు అడిగాను, మీరు ఏదైనా మీరు తీసుకోండి సార్ పార్టీ పోస్ట్, మీరు దయచేసి కొంచెం కొంత బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందంటే నేను పనిచేసి పెడతాను ఒక జన సైనికుల్లాగా మీకోసం. నేను ఇప్పుడు చెప్పను, రిజల్ట్ ఏమైనా సరే నేను వచ్చింది ఒక విజయం కోసం రావట్లేదు, మీతో కలిసి నడుద్దామని వచ్చాను నేనని చెప్పి. నేను అలాంటి నాయకులు ముందుకు తీసుకెళ్తాను. అందుకని పార్టీకి అలాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం ఉన్నతమైన వ్యక్తులు కావాలి. తీసుకెళ్తే ఓటమి తర్వాత బాధ్యత తీసుకుంటున్నారు, ఊపులో తీసుకోవాలన్న బాధ్యత నాకు. అందుకు ఆయన అంటే చాలా గౌరవం. అలాగే నేను 2014 నుంచి నాకు తిరగాలని ఉంటే నాకు ఇప్పుడు ఈ రోజున మనకు ఒక కనీసం ఒక మీటింగ్ అంటే ఇంతమంది వ్యవస్థ ఉంది మనకి. ఈరోజు కొంత ఆర్గనైజ్ ఒక పొలిటికల్ మన పార్టీ పోటీలోకి వెళ్ళింది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎంత, ఇది చాలా తక్కువ శక్తి కాదు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన ఒక పెద్ద నాయకులు ఒకరు మాట్లాడుతా అది అనాలిసిస్ చేసుకుంటూ మిగతా రాష్ట్రాలతో పాటు, అలాగే మన రాష్ట్రంలోకి వచ్చిన ఒక జాతీయ పార్టీ ఇక్కడ వచ్చిన కనీసం 1% ఓటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా ఉండి, దశాబ్దాలుగా వ్యవస్థ ఉండి వాళ్ళకి, కానీ జనసేనకి ఏమి ఇన్ని ఒడిదుడుకుల మధ్య, ఇన్ని దెబ్బల మధ్య, ఇంత సమర్థవంతమైన ముందుకు తీసుకెళ్ళగల నాయకత్వం లేకుండా స్వచ్ఛందంగా వచ్చి 1% వచ్చిందంటే అది దాదాపు 60 అసెంబ్లీ ఎమ్మెల్యేలతో సమానం. అది అది మర్చిపోకుండా అంత బలమైనది. అది మనం నిలబెట్టుకోలేకపోయింది దాన్ని. నేను నిలబడి ఉన్నాను, ఇంకా మీరు నిలబడి ఉండండి. కష్టంగా ఉంటుంది ఈ పార్టీని మీరు చూస్తున్న అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కమిటీలు వేయాలంటే చాలామంది, ఎక్కువ మంది నిజంగా నేను నాయకులను అవ్వాలి లేదంటే నాయకత్వం వహించాలి అంటే అంత బాధ్యత తీసుకోగలరా? అంత సమర్థవంతంగా తిరగలరా? నన్ను 4 నెలలు ఒక టీవీ ఛానల్స్లో నీచంగా తిడతారు, అంత భరించగలరా? నాలాగే డబ్బులని వదులుకొని రోడ్ల మీద తిరగలరా? సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా ఉండగలిగే కింద అలాంటి రూముల్లో ఇళ్లలో ఉండగలరా? నేను ఉండగలను. లేదు మీరు వెళ్ళి చాలా ప్రత్యేకమైన మేధావుల సదస్సులో కూర్చొని మాట్లాడగలరా? అన్నీ చేయగలగాలి నాయకత్వం అంటే. అర్జెంటుగా పక్కన పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని జనసేనకు వచ్చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతూ ఉంటారు, అలా అవ్వం. కాలం చాలా పరీక్షిస్తుంది. ఈరోజు జనసేనను కూడా ప్రజలు పరీక్షిస్తున్నారు, ఓటమిచ్చి నిలబడతారా లేదని గుర్తించండి. అది నేను అదే తీసుకుంటున్నాను, వారి పరీక్షకు నేను నిలబడతాను, మనందరం కూడా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని మన చేతుల్లో పెట్టాలి అంటే మనం ఎంత సమర్థవంతంగా ఉండాలి? అది పార్టీకి ఒక గుణం కాకపోతే మన చేతులు పెట్టరు. ఎప్పుడు నేను మీరు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ వీళ్ళకి వెళ్ళి కూర్చోవాలి అంతే. అది రానంత వరకు, ఆ గుణం మనలో అలవరుచుకోనంత వరకు మనం ముందుకెళ్ళాం. దయచేసి అది మీరు అందరూ అర్థం చేసుకోండి. అలాగే ఇన్ని గ్రూపులుగా ఉంటే డివైడెడ్ హౌస్ ఏం చేయలేదు. అందుకే మనందరం ఏకతాటి పైన వెళ్ళాలి అంటే, ముందుగా నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, గ్రామస్థాయి కమిటీలు లేవు, మండల స్థాయి కమిటీలు లేవంటే నేను 2 చెప్పగలను. దీనికి అన్ని కమిటీలు వేస్తాను, జనబలం లేనప్పుడు ఏం చేస్తారని 1% ఓటు కూడా రాదు. ఒక ఇన్ని కమిటీలు ఉన్నాయి, మరి తెలుగుదేశం పార్టీ రాలేదు కదా. సో కమిటీలు ఒక్కటే కాదు, దీనికి కావాల్సింది కూడా జనబలం ఉండాలి. జనబలాన్ని అర్థం చేసుకుని దాన్ని సమన్వయపరచగలిగే మనకి వ్యవస్థ కూడా ఉండాలి. వ్యవస్థ ఏర్పడ్డాక టైం కమిటెడ్ వ్యక్తులు కావాలి. సో అందుకే నేను కోరుకుంటుంది ఏంటంటే, ముందుగా పొలిటికల్ అఫేర్స్ కమిటీ నాదిల్ల మనోహర్ గారి నాయకత్వంలో పెట్టాను. ఇది ఎందుకు పెట్టాను? చాలామంది ఎక్కువ మంది ఆశించవచ్చు, అది ఎక్కువ మంది కోరుకోవచ్చు, సమర్థత ఉందని. మీకు నిజంగా సమర్థత ఒకసారి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఒక వ్యక్తి ఒక పోస్టులో పెట్టాను అంటే, నేను అడిగానంటే వారు ఒప్పుకున్నారంటే సమర్థత ఉంది ఆయనకి. సభను నడిపిన వ్యక్తి ఇలాంటి, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనే చూస్తున్నాం అలాంటిది. తెలంగాణ మన హైదరాబాద్ అసెంబ్లీలో దాదాపు గవర్నర్ గారు మాట్లాడుతున్న స్పీచ్ని లాగేసుకున్న శాసనసభ్యులు ఇంత గొడవల మధ్యలో చాలా హుందాగా నడిపి, బూతులు తిట్టకుండా, తిట్టనివ్వకుండా అంత హుందాగా నడిపిన వ్యక్తి. ఈ అనుభవాన్ని పార్టీకి కావాలని చెప్పి ఆయన పొలిటికల్ అఫేర్స్ కమిటీగా పెట్టి దాంతో స్టార్ట్ చేశాను పార్టీ నిర్మాణం. ఇది ఇంతకుముందు చేయడానికి ఒక అనుభవం తర్వాత అందరికి అర్థమవుతుంది నేనేం ఆలోచిస్తున్నాను అని చెప్పి. అందుకని నిజమైన నిర్మాణం మన ఎన్నికల తర్వాత స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాకా మన పార్టీ నిర్మాణం మనం ఉవ్వెత్తున వచ్చేసాం, అందరం ఒక చోట ఉండిపోయాం. ఇప్పుడు ఎవరి స్థాయిల్ని బట్టి, ఎవరి సమర్థతను బట్టి, మీరు ఎవరు ఎంత టైంని వెచ్చించగలరు దాన్ని బట్టి ఆలోచించి బాధ్యతలు తీసుకుందాం. నేను వెస్ట్ గోదావరికి మన నర్సపూర్ పార్లమెంట్కి చాలా బలంగా వేసేయగలిగాం కమిటీ, బాధ్యతలు అప్పచెప్పగలిగాం. ఈ రోజున మనకి రాజమండ్రి కానీ, కాకినాడకి కానీ, అమలాపురం పార్లమెంట్ కానీ, ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, దీనికి సంబంధించి ఒకసారి నాగబాబు గారిని నేను పంపిస్తున్నాను పార్టీ కోఆర్డినేషన్ చేయమని చెప్పి, ఆ కమిటీకి ఆయన హెడ్ చేయమని చెప్పి. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్గా ఉన్నారో, ఎవరైతే నిజంగా పనిచేశారో వాళ్ళందరినీ కలిసి మీరు మాట్లాడి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది, ఎవరు ఎక్కువ మందిని కోరుకుంటున్నారని చెప్పి ఒకసారి ఆయనతో మాట్లాడి ఎవరు పార్టీకి బద్దులై ఉండగలరు నిజంగా కష్టపడితే గుర్తించడానికి. ఎందుకు ఒక నేను చెప్తా ఉంటాను, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక నది, ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్న. అలాగే ఒక పార్టీకి ఒకరు సరిపోరు, చాలామంది కావాలి. అనేక మంది కలిస్తే తప్ప ముందుకెళ్ళలేము మనం.
అందుకని చాలామంది నాయకులు నాయకత్వం అవసరం ఉంది ఇక్కడ. కాకపోతే అది ఒకళ్ళు ఎదిగే లోపు వీళ్ళు పక్కన పీకేసుకుంటే ఎప్పటికీ ఇక్కడ కొట్టుకుంటే ఇక్కడే తిరుగుతుంటాం. దాని కాకుండా మీ అందరి సూచనలు సలహాలు మీతో సంప్రదింపులు చేసి నవాబు గారిని నా ఇంకో 2-3 5 రోజుల్లో పంపిస్తాం. 6వ తారీఖు 7వ తారీఖులో ముఖ్యంగా రాజమండ్రి కాకినాడలో ఈ రెండు చేయమని చెప్పాను, అందరినీ కలవమని చెప్పాను. కలిసిన తర్వాత ఈ బాధ్యత వీళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వాలి, ఇన్ని ఆలోచించి సంప్రదింపులు చేసి ఎవరు ఏమేమి చేయగలరు, బాధ్యతలు తీసుకుంటే సమర్థవంతంగా నిర్వహించగలరా అని ఒకసారి వారితో చెప్తే నేను దాని తర్వాత కమిటీ చేస్తాను. నర్సుపూర్ పార్లమెంట్ లాగా నేను కమిటీ చేస్తాను, తర్వాత బాధ్యతలు మీకే అప్పచెప్తాను. మీరు మండల కమిటీల దగ్గర నుంచి బూత్ స్థాయి కమిటీ ఇంత బలం ఉంది, పనిచేసే వాళ్ళని గుర్తించండి, వారిని ముందు పెట్టండి. అలాంటి వాళ్ళ బాధ్యతలు మీకు అప్పచెప్తాను. మనం పటిష్టంగా ఉందాం, మనం పటిష్టంగా తయారు చేద్దాం పార్టీని. ఒక ఓటములు ఇంత బలంగా ఉన్నామంటే నిజంగా మనకు అనుకూల పవనాలు వచ్చినప్పుడు, ఇంత వ్యతిరేక పవనంలోనే మనం ఇంత బలంగా ఉంటే, మనకు అనుకూల పవనం వచ్చినప్పుడు మనం ఎంత బలంగా ఉంటాం మీరు ఊహించుకోవాలి. మన బలం, మన శక్తి విజయంలో తెలియదు, మన శక్తి ఓటమిలో తెలుస్తుంది. ఓటమి రాగానే ఇళ్లలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు, ఎవరు బయటికి రారు. ఓటమి రాగానే నేను బయటకు వచ్చేది మొదట నేను ఎదుర్కొంటాను. నేను ఆ గుణం పార్టీకి రావాలి, ప్రతి కార్యకర్తకి రావాలి. ప్రతి కార్యకర్తలకు ఉన్నాయి, జన సైనికులకు ఉంది, ఆడపడుచులకు ఉంది, నాయకులు కూడా ముందుకు తీసుకెళ్ళండి. మీరు నాయకత్వం అంటే ఏం లేదు, బాధ్యత, అది సరదా కాదు, అది అలంకారం కాదు, బాధ్యత. అది తిట్లు తినటానికి, బాధ్యతలు మోయటానికి, అలాగే అన్ని మోసిన వాడు అందలం ఎక్కుతారు, ప్రజలు ఆరాధిస్తారు. ఆ స్థాయికి మీరందరూ మనస్ఫూర్తిగా వెళ్ళాలని, ఎదగాలని కోరుకుంటూ ఇక్కడికి పార్టీ తరఫున వచ్చిన దుర్గేష్ గారికి, పిఎస్సీ కమిటీ సభ్యులు దుర్గేష్ గారికి, ప్రతి ఒక్కరికి, పేరు పేరున మీ అందరికీ, సత్యనారాయణ గారికి, రాయపురెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ముందున్న ముందు వరుసలో ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గురుదత్ గారికి నా కోరిక ఏంటంటే కొంచెం మనం హుందాగా ముందుకు తీసుకెళ్దాం పార్టీని. అది మటుకు మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. మన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరికీ బలంగా న్యాయం చేయగలిగే వ్యవస్థలు ముందుకు తీసుకెళ్దాం తెలియజేసుకుంటూ, ఇది నేను కొద్ది రోజుల్లోనే ఒకసారి నాగబాబు గారు చెప్పింది, నాకున్న ఒకటే కోరిక ఏంటంటే నేను పార్లమెంట్ అంటే చాలామంది నేను ఎక్కువ ఊహించుకుంటానంటారు, కానీ ఈ రోజున మనకి ఇలాంటి ఆఫీస్ ఎలా పెట్టాము, ముఖ్యంగా అంచెలంచెలుగా నా సొంత డబ్బులతోటి నేను పార్టీ వ్యవస్థ నేను నిర్మిస్తాను. ఎందుకంటే రేపొద్దున ఎవరి దగ్గర అద్దె తీసుకొని వాళ్ళు ఇస్తే వాళ్ళు రేపొద్దున పొమ్మంటే వెళ్ళిపోవాలి, అలా కాకుండా మన నాది అవ్వాలి. అది అలాంటి దానికి రాజమండ్రిలో స్థాపిస్తాం మన పార్టీ. నేను మీ దగ్గరికి, మీరు నా దగ్గరికి రావడం కాదు, నేనే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు నేను కల్పించుకుంటాను. ఇందాక రమేశ్రీ గారు చెప్పినట్టుగా మేము వస్తాం ఆఫీస్ని మనం ఎస్టాబ్లిష్, కాకపోతే దానికి కొంచెం సమయం కావాలి. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్లో కూడా మన ఆఫీస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అది నా కోరిక. ముందుగా నర్సపురం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, నేను వీటికైతే ముందు అనంతపురం, ముందు వీటి మీద ఫోకస్ చేస్తాం. ముందు వీటికి నా సొంత మన ఆఫీస్ ఉండాలి, ఎవరు బయట వాళ్ళతో కాదు. ఎందుకంటే చాలాసార్లు నేను పిఆర్పి టైంలో కూడా చూశాను, పార్టీ మనం బాగుందనగానే అదులుగా మనకి ఇచ్చేస్తామని చెప్తాను, మేము తీసుకొని సార్ మా ఇల్లు అంటారు, ఓడిపోగానే 48 గంటలు కూడా పట్టదు గెంటేయమంటానికి. చేశారు వాళ్ళు, ఇంకా పార్టీలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, మళ్ళీ కావాలి. అందుకే ఈసారి ఇస్తామంటే 2 చేతులు దండం పెట్టే ఏమవుతుంది. థ్యాంక్ యూ. చాలు చాలు, ఒకసారి ఇచ్చారు, ఒకసారి దెబ్బతింటాం, 2 సార్లు దెబ్బతింటామండి. సో బాగా చేద్దాం, జనసేన జెండా ఎగరవేద్దాం, తెలియజేసుకుని మీ అందరికి సెలవు తీసుకున్నాం. జాయ్ హింద్.